అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు ప్రధాన వార్తా పత్రికల్లో ఉన్న వార్తలు వాటిలో వాస్తవాలు వాటి ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు డిస్కస్ చేద్దాం కంటెంట్ నచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లింక్ మీ మిత్రులందరికీ షేర్ చేయండి సబ్స్క్రిప్షన్స్ ఈ మధ్య కొంచెం తగ్గుతున్నాయి ఎందుకు తగ్గుతున్నాయి అంటే షేర్లు తగ్గుతున్నాయి లైక్లు తగ్గుతున్నాయి సో అందుకే మీరందరూ కాస్త హెల్ప్ చేస్తే తలో చేయి వేస్తే రెండు లక్షలు ఈజీగా చేరుకుంటాం నాకు సబ్స్క్రిప్షన్స్ ముఖ్యం నీకు అని అనుకోవచ్చు సబ్స్క్రిప్షన్స్ కంటే వ్యూస్ ముఖ్యం మనకు ఒక మైల్స్టో మైల్ స్టోన్ ఒక మైలు రాయి చేరుకోవడం అనేది నాకు ఇంపార్టెంట్ ఒక యూట్యూబర్గా ఒక కంటెంట్ క్రియేటర్గా ఒక జర్నలిస్ట్గా ఒక పొలిటికల్ అనలిస్ట్గా నాకు ఒక మైల్ స్టోన్ ఇదిగో లక్ష రెండు లక్షలు మూడు లక్షలు అనే మైల్ రాయి చేరుకుంటే అదొక ఉత్సాహం ఇచ్చినట్టు ఉంటుంది నాకు అది కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది అనమాట అందుకే నేను పదే పదే అడుగుతా ఉన్న చోటే ఉండిపోకు కుదిరితే పరిగెట్టు అంటారు కదా అలా పరుగెడతాం సో ఆ పరుగు నేను పెట్టడానికి మీ సహకారం కావాలని అడుగుతున్నా దానికి మీకు వచ్చే యూజ్ ఏంటి నేను ఇచ్చే కంటెంట్ ఫ్యాక్ట్ అనిపిస్తే మీకు వాస్తవానికి దగ్గరగా అనిపిస్తే సహకరించమని అడుగుతున్నా సరే ఇక మూడు పత్రికల్లో బ్యానర్ వార్తలు చూస్తే ఈనాళ్ళలో రాబందుల రాజ్యహింస అని వేశారు మాట కాదంటే పగబట్టి వేధింపులు ఆర్థిక వనరులపై దాడులు వైకాపాలో చేరలేదని వై ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వెంటాడిన ఫ్యాక్షన్ నిజమని ఒక వార్త వేశారు వాళ్ళు అది నాకు అక్షర సత్యమే ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లా గ్రానైట్ వ్యాపారుల మీద విరుచుకుపడ్డారు విజిలెన్స్ వాళ్ళు మైనింగ్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఆ లీజులన్నిటి మీద పడి దాదాపుగా రెండు వేల ఎనభై ఐదు కోట్లు వాళ్ళందరి మీద ఫైన్ వేస్తే వాళ్ళు సిద్ధ గారు ఉంటే ఆయన పార్టీ మారిపోయారు ఇంకొక ఆయన పార్టీ మారిపోయాడు ఇంకొక ఆయన లీజులు వదిలేసి క్వారీలు వదిలేసి వైసీపీకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు అలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వైసీపీకి లొంగిపోయారు గొడ్డిపేటి రవికుమార్ గారికి కూడా ఆయన క్వారీలకు కూడా రెండు వందల ఎనభై ఐదు కోట్లు ఫైన్ వేస్తే ఆయన కట్టలేక కోర్టుకు వెళ్తే కోర్టులో అనుకోలు తీర్పు వచ్చింది కోర్టులో అనుకోలు తీర్పు వచ్చి మళ్ళీ క్వారీలు ఓపెన్ చేస్తే మళ్ళీ కాలుష్యం వాళ్ళని పంపించి పొల్యూషన్ బోర్డు వాళ్ళని పంపించి మళ్ళీ క్వారీలకు నోటీసులు ఇస్తే ఇలా కాదు ఇంకా క్వారీలు వదిలేద్దాంలే వీళ్ళు నన్ను చేయనివ్వరు అని చెప్పి ఆయన వ్యాపారాలు మూసి క్వారీలు మూసేశాడు ఆయన దగ్గర పనిచేస్తున్న ఐదు వందల మంది ఫ్యామిలీస్ని పంపించేసాడు బాబు మనకు ఇంకా క్వారీ లేదు మనం ఐదు సంవత్సరాలు చేయలేము సో మీరు వెళ్ళండి నేను ఆర్థికంగా దెబ్బతిన్నాను ఆర్థికంగా నన్ను పూర్తిగా ద దెబ్బతీసేశారు కోర్టులో అనుకూల తీర్పులు వచ్చినా సరే నన్ను అని చెప్పి ఆయన తన స్టాఫ్ని ఏం చేసేదేమి లేక తన దగ్గర పనిచేసే ఐదు వందల కుటుంబాలను కూడా పంపించేసి ఆయన కూడా ఆర్థికంగా బాగా దెబ్బతిని ఉన్నారన్నమాట ఇది వైసీపీ కక్ష సాధింపులకు ఒక ఉదాహరణ అది ఈనాడులో ఈరోజు బ్యానర్ వార్తగా రాశారు దానివల్ల ఫలితం ఏమొచ్చింది ఐదు వందల ఫ్యామిలీస్ ఉపాధి కోల్పోయాయి ప్రత్యక్షంగా పరోక్షంగా వెయ్యి ఫ్యామిలీస్ ఉంటాయి అక్కడ ఉపాధి కోల్పోయాయి అది ఆ నియోజకవర్గంలో అందరికీ తెలుసు పైగా రవికుమార్ గారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు రవికుమార్ గారి ఫాదరు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఫాదర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుల్బర్గాలో మెడికల్ చదువుకున్నారు మెడిసిన్ చదువుకున్నారు ఇద్దరు క్లాస్మేట్స్ సో రవికుమార్ గారు వైసీపీలో ఉన్నంతకాలం వితౌట్ ఎనీ అపాయింట్మెంట్ అపాయింట్మెంట్ లేకుండా నేరుగా జగన్ను కలవగలడు ఆయన ఇద్దరికి ఒకే ఏజ్ గ్రూపు ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ లాగానే ఉన్నారు ఫ్యామిలీ ఫ్రెండ్స్గానే ఉండేవాళ్ళు ప్లస్ ఆయన రెండు వేల పదిహేనులో టీడీపీ దీనిలో సగం చేసింది ఉన్నమాట మనం చెప్పుకోవాలి ఇప్పుడు వైసీపీ ఎంతగా పగబట్టిందో ఎంతగా కక్ష సాధించిందో రెండు వేల పదిహేను నాటికి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన టీడీపీ సగం చేసింది దీనిలో పూర్తిగా కాదు సగం సో అప్పుడు రవికుమార్ గారు సరే ఇంకా టీడీపీకి వెళ్ళిపోదాం జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి బాగాలేదు వైసీపీకి ఫ్యూచర్ లేదు టీడీపీని కరెక్ట్ ఆయన టీడీపీకి వెళ్ళిపోయి టీడీపీని కలుపుకొని టీడీపీలో తను కలిసిపోయి పూర్తిస్థాయి టీడీపీ నాయకుడిగా ఎదిగి అజయ్ శక్తిగా మారారు అర్థంకి నుంచి మళ్ళీ గెలిచి నాలుగు సార్లు గెలిచి ప్రజలకు బాగా దగ్గరయ్యారు సో అందుకే ఇప్పుడు వైసీపీ వేధింపులు అనమాట ఇది అందరికీ తెలుసు ఇంకా డీటెయిల్డ్గా నేను మన ఏపీ వన్ సెవెంటీ ఫైవ్ ఛానల్లో ఒక వీడియో చేస్తాను దీని మీద ఇంకా డీటెయిల్డ్గా చేస్తాను చూడండి ఇక ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కున్నారు కదా వాళ్ళందరూ కూడా సేఫ్గానే ఉన్నారంట అక్కడ నుంచి వీడియో రిలీజ్ చేశారంట బ ఆ సొరంగంలో సిగ్నల్ రావడం వీడియో రిలీజ్ చేయడం మంచిదే తర్వాత పేదలకు పెత్తందారులకు యుద్ధంలో భాగంగా మన ప్రభుత్వం సపోర్ట్ చేసే ఒక పేద సంస్థ బైజూస్ తెలుసుగా మన ప్రభుత్వం సపోర్ట్ చేసే పేద సంస్థలు ఎన్ని ఉన్నాయో తెలుసుగా ఒక ఎలక్ట్రికల్ సంస్థ ఒక పోర్ట్ సంస్థ పాపం ఆయన ప్రపంచంలోనే నిరుపేద ఒక ఆయన ఉన్నాడు ఆయనకు అలాగే ఇటువంటి సంస్థలకు అమూలకు మనం ధారాదత్తం చేస్తూ ఉంటాం ఎందుకంటే వీళ్ళందరూ పేద సంస్థలు కాబట్టి ఈ పేద సంస్థకి ఈడీ నో షోకాజ్ నోటీస్ ఇచ్చిందంట ఎందుకని తొమ్మిది వేల మూడు వందల అరవై రెండు కోట్ల మేరకు ఉల్లంఘనలు జరిగేటు ఫెమా కింద నోటీసులు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎవరో జిఎస్టీ కట్టలేదని వాళ్ళకి నోటీసులు ఇస్తేనే చంద్రబాబు నాయుడు గారు మూడు వందల కోట్లు తినేశాడు నాలుగు వందల కోట్లు తినేశాడే నానా యాగి చేశారే అరెస్ట్ చేశారే మరి తొమ్మిది వేల మూడు వందల అరవై రెండు కోట్లు తినేశారంట ఉల్లంఘనలు జరిగాయంట మరి దీనికి దీనికి అన్ని రకాల కాంట్రాక్టులు అవి ఇవి ఇస్తున్నా మన ప్రభుత్వ పెద్దలను కూడా అరెస్ట్ చేయొచ్చా స్కిల్ డెవలప్మెంట్ నిబంధన కూడా ఇక్కడ వర్తించాలిగా చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా జరుగుద్దాం మత్స్యకార కుటుంబాలకు నూట అరవై రెండు కోట్లు క్యాంపు కార్యాలయం నుంచి విడుదల చేసిన సీఎం జగన్ నిన్న జాతీయ మత్స్యకార దినోత్సవం కానీ పాపం ఆ రోజునే విశాఖపట్నం ఈ అక్కడ పోర్టులో ఫిషింగ్ హార్బర్లో బోట్లు తగలడిపోయి పాపం విశాఖపట్నంలో మత్స్యకారులందరూ విషాదంలో ఉన్నారు అయితే ఆ ఘటన వెనక కొన్ని రాజకీయ శక్తులు ఉన్నాయంట కొంతమంది చిల్లరి చేసిన వాళ్ళు ఉన్నారంట ఏవో కోణం ఉందంటే దాన్ని పోలీసులు పసి కనిపెట్టే పనిలో ఉన్నారులే తర్వాత హైకోర్టు ఉత్తర్వులను కొట్టేయండి చంద్రబాబు బెయిల్ను సుప్రీంలో సవాల్ సవాల్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇది ఊహించిందే మనం రంగులనే మనం వదలలేదు సిల్లీ కేసులు ప్రభుత్వ కార్యాలయం రంగులు వేసుకుంటాము మాకు అనుమతి ఇవ్వండి అని కోర్టు వరకు వెళ్ళిన ఘనతం పార్టీ రంగుల కోసం సో అటువంటిది రాజకీయ ప్రత్యర్థిని వదులుతారా వదలరు సుప్రీంకోర్టుకు పైన ఇంకేమైనా న్యాయస్థానం అంటే అక్కడికి కూడా వెళ్ళిపోతారు అంతరిక్షంలో ఏమైనా న్యాయస్థానం అంటే అక్కడికి కూడా వెళ్ళిపోతారు వీలైతే దేవుడికైనా అప్లికేషన్ పెట్టుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ చేశారు ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన ఖచ్చితంగా లోపలే ఉండాలి అని పాపం వాళ్ళందరూ రివర్స్ చెప్తే వాళ్ళందరికీ ఏదో ఒక ముద్ర వేస్తారు చూడండి హైకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత హైకోర్టుని తప్పు పడుతున్నారు కదా ఇప్పుడు సుప్రీంకోర్టులో వ్యతిరేక తీర్పు వస్తే అప్పుడు ఏమంటారో చూద్దాం అప్పుడు సుప్రీంకోర్టుని కూడా తప్పు పడతారేమో పడతారు మనందరికీ తెలుసు వాళ్ళకు అనుకూలమైన తీర్పు వస్తే న్యాయస్థానాలు మంచి వాళ్ళకు వ్యతిరేక తీర్పులు వస్తే న్యాయస్థానాలు చెడ్డవి మన నాలుగు సంవత్సరాలుగా మనకు అలవాటు అయిపోయిందిగా అదే పందాలో ఒక టీడీపీ కూడా వెళ్ళిపోయింది వాళ్ళకి టీడీపీ వాళ్ళకి వ్యతిరేక తీర్పులు వస్తే న్యాయస్థానాలు అమ్ముడిపోయాయి ఆయన మేనేజ్ చేస్తున్నాడు ఈయన మేనేజ్ చేస్తాడు అంటారు టీడీపీకి అనుకూల తీర్పులు వస్తే న్యాయం గెలిచింది అంటారు సో ఇక్కడ రాజకీయ నాయకుల ఆలోచన తీరు చెప్తున్నా పార్టీలను నడుపుతున్న తీరు చెప్తున్నా అలాగే తయారయ్యారు రెండు పార్టీల వాళ్ళు కూడా బతుకుంటే కదా పులివెందుల్లో పోటీ చేసేది బీటెక్ రవిని హెచ్చరించిన పోలీసులు కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టారు జైల్లో మాజీ ఎమ్మెల్సీని కలిసి వివరాలు అనంత కలిసిన అనంతరం వివరాలు వెల్లడించిన సీఎం రమేష్ బీటెక్ రవిని నెల పద్నాలుగో తేదీన అరెస్ట్ చేశారు కదా అతన్ని చిత్రహింసలకు గురి చేశారంట అసలు నువ్వు బతుకుంటేనే కదా పులివెందుల్లో పోటీ చేయడానికి అని చెప్పి పోలీసులు హెచ్చరించారంట ఆ విషయాన్ని సీఎం రమేష్ చెప్తున్నాడు చూసారా ఒక రాజకీయ కక్ష సాధింపులు ఏ స్థాయిలో ఉన్నాయనడానికి ఉదాహరణ బతుకుంటేనే కదా పులివెందుల్లో పోలీస్ పోటీ చేసేది అని పోలీసులు హెచ్చరించారంటే మన వ్యవస్థలు మన పెద్దలు ఎలా ఏ విధంగా వాడుకుంటున్నారు పవర్ని అధికారాన్ని అనేది అర్థం చేసుకోవచ్చు పులివెందుల తెదాపా ఇన్ఛార్జీ బీటెక్ రెవెన్యూ పోలీసులు ఈ నెల పద్నాలుగుని కిడ్నాప్ చేసి చంపడానికి ప్రయత్నించారని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ సంచలన ఆరోపణ చేశారు ఆ రోజు ఆయనను కిడ్నాప్ చేసి మూడు గంటల పాటు చీకట్లో తిప్పుతూ చివరకు ఓ గదిలో నిర్బంధించి చిత్రహింసలు పెట్టారని ఆరోపించారు కిడ్నాప్ వార్తలు మీడియాతో రావడంతో మీడియాలో రావడంతో చివరకు వల్లూరు పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కోర్టుకు పంపించారని చెప్పారు సో ఈ విషయాలని సీఎం రమేష్ గారు నిన్న బీటెక్ రేపుతో ములాఖత్ అయ్యి ఆ విషయాలను బయటకు చెప్పారు చూసారా ఎంత దారుణము ఇవన్నీ ఈనాడులో బ్యానర్ వార్తలు మనందరం ఎంతగానో ఎదురు చూస్తున్నా సాక్షికి వెళ్దాం యాక్చువల్లీ సాక్షిలో యాడ్ బ్లాకర్స్ ఉన్నాయి రేపటి నుంచి యాడ్స్ రాకుండా చూస్తాను ఎందుకంటే మనందరికీ ఎంతో ఇష్టమైన పేపర్లో యాడ్స్ వస్తే మనకు బాగలేదు కదా సో యాడ్ బ్లాకర్స్ మన ఫాలోయర్ ఒక ఆయన మన సబ్స్క్రైబర్ యాడ్ బ్లాకర్స్ ఇన్స్టాల్ చేసుకోండి నేను పంపించారు అది రేపటి నుంచి నేను చేస్తాను ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడే చెప్తున్నా రేపు వీడియో చేయలేకపోవచ్చు రేపు ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నేను కొన్ని పూజల్లో ఉంటాను కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాల్లో ఉన్నాను సో రేపు నేను మ్యాక్సిమం వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఏదో ఒక పది నిమిషాలు టైం అయినా తీసుకొని వీడియో చేసి వెళ్ళడానికి చూస్తాను లేని పక్షంలో మాత్రం ఎవరు ఏమీ అనుకోవద్దు ఉదయం నాలుగు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నాన్ నాన్స్టాప్గా కొంచెం మా ఫ్యామిలీ వేడుక ఒకటి ఉంది ఇంపార్టెంట్ అనమాట సో దాని నిమిత్తం రేపు ఒక్కరోజు ఎక్స్క్యూ ఎక్స్క్యూజ్ చేయాలి మ్యాక్సిమం ట్రై చేస్తాను కానీ ఇవ్వడానికి ఎందుకంటే చాలామంది పేపర్లు మానేశారు మన వీడియో వస్తుందని చాలామంది ఎన్ఆర్ఐలు ఎదురు చూస్తారు నాకు తెలిసి ఎన్ఆర్ఐలు చాలామంది అండి నాకు సపోర్టు మారల్ సపోర్ట్ కానీ ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ లేదా ఛానల్ ఎదగడంలో కానీ అన్ని విధాలుగా కూడా నాకు ఐటీ ప్రొఫెషనల్సు ఎంప్లాయీసు టీచర్సు ఎన్ఆర్ఐలు వీళ్ళ నలుగురు కూడా నా ఛానల్కి నాలుగు స్తంభాలుగా ఉన్నారు నేను గర్వపడి చెప్పగలను ఒక ఫార్టీ పర్సెంట్ సబ్స్క్రైబర్స్ వీళ్ళే నేను ఫైనాన్షియల్గా పలాంటి కావాలి అని అంటే నాకు ఎంతో కొంత సపోర్ట్ వస్తుంది అందుకే నేను అంటే ప్రతి ఆరు నెలలకు ఏదో ఒక అవసరం ఉంటుంది ఖచ్చితంగా మన ఛానల్ ఎక్విప్మెంట్స్ కాస్ట్ అన్నీ కలిపి ఎంత తెలుసా పన్నెండు లక్షల విలువైన కాస్ట్ ఎక్విప్మెంట్స్ మన దగ్గర ఉన్నాయి ఇప్పుడు పన్నెండు లక్షలు మన ఎల్ఈడి స్క్రీన్ అయితేనేమి మన కెమెరా అయితేనేమి మనం వాడే సిస్టమ్స్ అయితేనేమి లైటింగ్ అయితేనేమి ఆడియో అయితేనేమి మొత్తం అన్నీ కలిపి మన స్టూడియో విలువ పన్నెండు లక్షలు ఇదంతా కూడా నేను సంపాదించిందే పెట్టలేను కదా సో ఇది కొంటానంటే మన సబ్స్క్రైబర్స్ ఇచ్చారు కెమెరా కొంటానంటే మన సబ్స్క్రైబర్స్ ఇచ్చారు లైట్లకి చిన్న చిన్నవి నేను చూసుకున్నా సో ఎందుకు చెప్తున్నానంటే సబ్స్క్రైబర్స్ నమ్మకాన్ని నేను అంతగా గెలుచుకున్నాను ఇంకా పెట్టచ్చు ఇంకా పెట్టాలంటే దాదాపుగా యూట్యూబ్ స్టూడియో ప్రొఫెషనల్గా పూర్తి స్థాయిలో ఆడియో వీడియో హై క్వాలిటీ రావాలంటే పెట్టచ్చు ఒక ముప్పై నాలుగు లక్షల వరకు ఖర్చు పెట్టవచ్చు పెడితే అవుద్ది కానీ నేను అంత దూరం పరిగెట్టట్ల నేను పదే పదే అడగదలుచుకోవాలి అయితే నాకు ఇప్పటికీ కూడా కొంతమంది మీ కంటెంట్ బాగుంది మీకు ఏమైనా హెల్ప్ చేద్దామని హెల్ప్ చేస్తూ ఉంటారు సో అలా చేయదగిన వాళ్ళ నుంచి నేను ఎప్పుడైనా ఆహ్వానిస్తాను అంతే తప్ప అడగడానికి నాకు కూడా పదే పదే ఇబ్బందిగా ఉంటుందన్నమాట దాదాపుగా నేను ఛానల్ పెట్టిన తర్వాత సబ్స్క్రైబర్స్ ద్వారానే నాకు దీనికి స్క్రీన్కిను దానికి మొత్తం మీద ఒక ఫైవ్ 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 అండ్ హాఫ్ ల్యాక్ వరకు వచ్చింది సబ్స్క్రైబర్స్ ద్వారా ఇచ్చింది మిగిలినంతా కూడా మన ఛానల్ రెవెన్యూ ద్వారా మనం కొనుక్కున్నాం పన్నెండు లక్షల విలువైన ఎక్విప్మెంట్స్ సందర్భం వచ్చింది కాబట్టి ఇవన్నీ చెప్పాను ఇవన్నీ బయటికి చెప్పకూడదు చెప్పవచ్చో నాకు తెలీదు సో ఎనీవే ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నట్టే చేయండి ఎప్పుడు హెల్ప్ చేస్తున్నట్టే చేయండి ఇప్పటికి నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలంటే మీరు ఇంకా ఆ ఎక్విప్మెంట్ కొనండి అది కొనండి ఇలా చేయండి అలా చేయండి అని నన్ను ఎవరైనా సహకరించాలనుకుంటే ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు నాకు హెల్ప్ చేయండి నేను మరింత ఇంప్రూవ్మెంట్ చూపిస్తాను మరింత గ్రోత్ అవ్వడానికి ప్రయత్నిస్తాను మన ఛానల్ని మరింత గ్రోత్ చేస్తాను కొంతమందికి నా నెంబర్ కూడా తెలీదు నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నా మన ఛానల్ది మన ఛానల్ టీమ్ అందుబాటులో ఉంటారు ఇంపార్టెంట్ అయితే నాకు ఇస్తారు సెవెన్ టూ జీరో సెవెన్ జీరో సెవెన్ వన్ టూ త్రీ వన్ ఈ నెంబరు మన టీం అందుబాటులో ఉంటారు మీరు మెసేజ్ చేయండి వాట్సాప్లో నేనే మాట్లా నేను అంటే టీం వచ్చిన తర్వాత నాకు ఇస్తారు ఇంపార్టెంట్ అయితే నేను కాంటాక్ట్లోకి వస్తాను ఏమైనా హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి సో సాక్షిలో చూసుకుంటే మత్స్యకారులను ఆదుకున్నాం అండగా ఉన్నాం మంచి చేయాలనే తపనతో వారి సంక్షేమానికి కృషి చేస్తున్నాం సీఎం జగన్ ఓఎన్జిసి పైప్ లైన్తో నష్టపోతున్న వారికి ఇప్పటికీ మూడు విడతలో మూడు వందల ఇరవై మూడు కోట్ల సాయం నాలుగో విడతగా నూట అరవై ఒక్క కోట్లు అంటే నిన్న ఇచ్చారు మంచిదే డబ్బులు ఇవ్వడం ఎవరు మంచిది కాదనరు డబ్బులతో పాటు అభివృద్ధి చేయండి ఫిషింగ్ హార్బర్లు కట్టండి రాష్ట్రంలో ఎక్కడికక్కడ బాపట్ల జిల్లాలో సముద్ర తీరం ఎక్కువ ఉంది ఒంగోలు జిల్లాలో సముద్ర తీరం ఎక్కువ ఉంది శ్రీకాకుళం జిల్లాలో సముద్ర తీరం ఎక్కువ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి కిలోమీటర్లకు పైగా సముద్ర తీరం ఉంది కాబట్టి దాదాపుగా ఒక వంద ఫిషింగ్ హార్బర్లు కట్టొచ్చు వంద కట్టొచ్చు ఫిషింగ్ హార్బర్లో అలాగే మత్స్యకారులకు శాశ్వత నివాసాలు ఏర్పాటు చేయండి హైకోర్టు తీర్పును రద్దు చేయండి చంద్రబాబు బెయిల్ విషయంలో పరిధి దాటింది సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ మరి సుప్రీంకోర్టు ఏం చెప్తుందో మనందరికీ తెలుసు సుప్రీంకోర్టులో ఏం తీర్పు వస్తుందో నేను ఇప్పుడు చెప్పగలను కానీ ఇప్పుడే చెప్పను ఏకపక్షం అంటారు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేక తీర్పు రావచ్చు వచ్చే అవకాశాలే ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఎవరు పరిధి దాటారో ఎవరు ఆధారాలు లేకుండా కేసు పెట్టారో అందరికీ తెలుసు మెట్ట రైతుకు మంచి రోజులు వ్యవసాయానికి నాణ్యమైన తొమ్మిది గంటలు నిరంతరాయంగా సరఫరా రైతులతో చెప్పించండి ఈ మాట రైతులతో అంటే బలవంతంగా చెప్పించడం కాదు వేరే వాళ్ళ రైతులు నిజమైన రైతులతో చెప్పించండి వైసీపీ రైతులతో కాకుండా అందుబాటులోకి ఆధునిక వైద్యం అందుబాటులోకి ఆధునిక వైద్యం అంట పచ్చ పచ్చదొంగలు జాగ్రత్త చంద్రబాబు కంటే అంతర్జాతీయ ముఠ దొంగల ముఠ అనే నయం సజ్జల ఒకేసారి ఐదు కోట్ల మంది ప్రజలను మోసం చేసేందుకు టీడీపీ కుట్ర లేని మేనిఫెస్టో పేరుతో ఇళ్లలో జ్వరపడుతున్న పచ్చ దొంగలు సో చంద్రబాబు కంటే అంతర్జాతీయ దొంగల ముఠ అనే నయం ఇక్కడ చంద్రబాబు దొంగ చంద్రబాబు గారు దొంగల ముఠ కంటే అంతర్జాతీయ దొంగల ముఠా ఒకటి ఉంది అది కూడా ఈ రాష్ట్రంలోనే ఉంది దురదృష్టవశాత్తు సజ్జలు గారు అదే మాట చెప్పారు చంద్రబాబు గారి కంటే అంతర్జాతీయ దొంగల ముఠా నయం కరెక్టే చంద్రబాబు నాయుడు గారి ముఠానే దొంగల అతని కంటే పెద్దది అంతర్జాతీయ దొంగలమూట దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు ఇద్దరు కూడా అదే మన ఉర్భాగ్యం ఆ ముఠ చంద్రబాబు గారి ముఠ మన దగ్గరే ఉంది అంతర్జాతీయ దొంగల ముఠా కూడా మన దగ్గరే ఉంది దౌర్భాగ్యం ఉంది ఆంధ్రజ్యోతికి వెళ్దాం పేదల గూడు పాడు దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ టిట్కో ఇళ్ళని ఎంత నాశనం చేశారు అనేది ఎంత చెప్పుకున్నా తక్కువే వెళ్ళండి సరదాగా అర్బన్ ఏరియాలో ఉన్నవాళ్ళు ఏలూరులో ఉన్నవాళ్ళు ఆ పోనంగి వైఎస్ఆర్ కాలనీ వెళ్ళండి ఆ టిట్కో ఇల్లు అప్పట్లో ఎలా ఉండేవి ఇప్పుడు ఎంత దిబ్బల్లా తయారయ్యాయి అక్కడ అసాంఘిక కార్యకలాపాలు రాత్రి ఏడు దాటితే చాలు మద్యము మద్యము గంజాయి ఆది ఇది అన్నీ అక్కడే ఏలూరు మొత్తానికి వ్యభిచార కేంద్రంగా మారిపోయింది అది ఎవరైనా మాట్లాడుకోవడం అక్కడికి తీసుకెళ్ళిపోవడం టిట్కోయిల్లు ఎక్కడైతే పోనంగ వైఎస్ఆర్ కాలనీ ఉందో అక్కడ అటువంటి ఏరియాలే రాష్ట్రంలో చాలా చోట్ల ఉన్నాయి టిట్కోయిల్లు ఖాళీగా ఉంటున్నాయి సో దానికి దానికి మార్చారు ఒక్కసారి వెళ్ళి చూడండి ఎంత ఎన్ని కోట్లు పెట్టి కట్టారో కట్టారో టిట్కో ఇల్లు అవి ఇవ్వడానికి అవి లబ్ధిదారులకు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఏంటో నొప్పి అన్ని చోట్ల అలాగే ఉన్నాయి టిట్కోయిల్ల లబ్ధిదారులను ముంచేసిన జగన్ సర్కారు నాలుగేళ్ల క్రితమే ఇల్లు పూర్తయినా అందజేయకుండా కాలయాపన కనీస సౌకర్యాలు కల్పించడం తాగునీరు రోడ్లు వీధి లైట్లు లేవు గృహ సామాగ్రిని ఎత్తుకెళ్తున్న దొంగలు పిచ్చి మొక్కలతో అడవిల కాలనీలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ ఇప్పుడు నివాసం ఉండలేని దుస్థితికి నిజమే ఇప్పుడు అవి పనికిరావు ఇప్పుడు అవి రిపేర్ చేసినా పనికిరావు ఆ టిడ్కోయిల్లు చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా రిపేర్ చేసినా పనికిరావు పొక్లైన్ తీసుకెళ్ళి కూల్ చేయాలి వాటిని అలాగా బాంబులు పెట్టి కూల్ చేయాలి తప్ప ఇంకా దేనికి పనికిరావు రిపేర్ కూడా చేయలేరు అంత దారుణమైన కక్ష సాధింపు కుట్ర టీడీపీ వాళ్ళు ఇచ్చినాయి మనం ఇవ్వడం ఏంటి అని ఆ ఒక్క దగ్గరే ప్రభుత్వ ఫెయిల్యూర్ కనిపిస్తుంది ఏపీలో వాట్ల అక్రమాలపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఢిల్లీలో ఈసీకి టీడీపీ నేతల అభ్యర్థన ఇతర రాష్ట్రాల ఐఏఎస్ఎమ్ పరిశీలకులుగా నియమించాలి వాళ్ళను కూడా మనం ఏ విధంగా దారిలో తెచ్చుకోవాలి మా దగ్గర టక్కుటమారం విద్యలు ఉన్నాయి హైకోర్టు పరిధి దాటింది ఇవన్నీ మనం చెప్పుకున్నాయి సో ఇంకా ఏమైనా ఉంటే మళ్ళీ చూద్దాం సో ప్రస్తుతానికి అయితే ముగిద్దాం కొన్ని కీలకమైన వేరే పనులు పనులు ఉన్నాయి నేను వీళ్ళని చూసుకొని ఇంక అన్ని ముఖ్యమైన వీడియోలు చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్